పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోను కరికిని ప్రాణము తోడము చిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి. తనకు దొరకనటువంటి వస్తువులను తన దగ్గరకు తీసుకుని వచ్చి విక్రయించి ఎక్కడో పండిన వస్తువును ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందజేసేటువంటి వాడు వ్యాపారి. ఆ రోజుల్లో కోమటి జాతి వారు ఆ పని చేసేవాళ్ళు కాబట్టి ఆ పదంతో ఇక్కడ ఉపయోగించారు. ఈ మొత్తము ఈ గ్రామానికి ఈ పట్టణానికి అంతటికీ కూడా నిజమైన ప్రాణి ఎవరు అంటే వ్యాపారి. అందరూ సుఖంగా తిని బ్రతకాలంటే ఆ వస్తు సంజాతాన్ని తీసుకుని వచ్చి అందజేసేటువంటి వాడు అతడు కాబట్టి. అలాగే నీ వరి పైరు బాగా పెరిగి పెద్దది కావాలి అంటే నీరుంటే వరి పైరు పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఏ మొక్క పెరగాలన్నా నీరుంటేనే, నీరే ప్రాణాధారం అన్నారు. అంతేకాదు ఏనుగనకు తుండమే ప్రాణం. తుండం లేని ఏనుగను అసలు ఊహించలేం మనం. ఎందుకంటే దానికి ఈ శరీరానికి బాగా దొరవ ఎక్కువ. ఈ తొండం పెట్టివో విదిలించి కొట్టుకుంటూ ఉంటుంది, నీళ్ళన్నీ ఎత్తి నెత్తిరి పోసుకుంటూ ఉంటుంది, ఒళ్ళంతా తడుపుకుంటూ ఉంటుంది. ఆ తుండం ఉంటేనే అది బ్రతకగలదు, లేకపోతే బ్రతకలేదు. చిరిగిని ప్రాణము మగువ, ఇంత ఐశ్వర్యం కలిసి రావాలంటే ఆ ఇల్లాలు ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగింది అయితే కలిసి వస్తుంది. ఇల్లు చూడు ఇల్లాలు చూడు అని సామెత చెప్పారుగా మన వాళ్ళు. అందువలన యోగ్యురాలైనటువంటి స్త్రీ కాపురానికి వస్తే ఆ ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అనేది అర్థం. పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోన కరికిని ప్రాణము తొండము చిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి. 16,100 సుదతులు నెలమాడు నీకు సొంపుగ భార్యలు విదితంబుగ బహురూపుల వదలక రమయంతు భౌర వసుధను కృష్ణ. శ్రీకృష్ణస్వామికి 16,000 మంది భార్యల, ఆ పైన ఓ 100 ఆ పైన ఓ 8 మంది, అంటే 16,108 మంది భార్యలు ఉన్నారయ్యా నీకు. వాళ్ళందరితో అన్ని రూపాలు ధరించి శ్రీకృష్ణ పరమాత్మ మహామహిమాన్వితుడైనటువంటి వాడు. చిన్నతనంలో గోపికమ్మలందరూ రాసక్రీడల కోసం బయలుదేరి వచ్చారు కృష్ణుని ఎందు ప్రేమతో. నారీ నారీ నడుమ మురారి, ఒకవైపు ఒక అమ్మాయి, మధ్యలో కృష్ణుడు, మరోవైపు మరో అమ్మాయి, ఆ పక్కనే మళ్ళీ కృష్ణుడు. ఏకరూపుడైనటువంటి ఆ స్వామి అనేకానేకములైనటువంటి కృష్ణాది రూపములను ధరించినటువంటి వాడై ఆనాడు చిన్నతనంలోనే వాళ్ళని ఆనందపరిచాడు. 16,000 మంది గోపికలతో రమించడం అనేటువంటిది పెద్ద విషయం కాదు, అది నీకు ఒక క్రీడతో సమానమైనటువంటిది కదా కృష్ణస్వామి. 16,100 సుదతులు నెలమండ్రు నీకు సొంపుగ భార్యల్ విదితంబుగ బహురూపుల వదలక రమయంతువౌరా వసుధను కృష్ణ. తిరుమల కులువోవ తురక దాసరిగాడు కాశికేగ పంది గజముగాదు కుక్క సింగమగుని గోదావరికి బోవ విశ్వదాభిరామ వినురవీమ. ఉత్తమ మధ్యమాధమ భేదాన్ని స్పృశిస్తూ వేమన గారు చెప్పినటువంటి మాట. తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానం. ఒక తురకవాడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసినంత మాత్రం చేత దాసరి అవుతాడా? దాసరి కాడు. దాసరి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అని అర్థం. కాశీకే గపంది గజముగాదు, కాశీక్షేత్రానికి వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించినంత మాత్రం చేత ఒక పంది ఏనుగవుతుందా? కానీ కాదు. అలాగే గోదావరికి వెళ్ళినంత మాత్రం చేత కుక్క సింహమవుతుందా? అది కూడా కాదయ్యా. తిరుమల కనుబోవ తురక దాసరిగాడు కాశీకేగ పంది గజముగాదు కుక్క సింగమగుని గోదావరికి బోవ విశ్వనాభిరామ వినురవేమ. దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకర తరఖేతి చే తెగి వికావికలైచన కూడ నిర్చుని దరికొని మండుచూడు సిగి దార్కొని సలభాది కీటకోత్కరము విలీనమైచనదే దాశరథీ కరుణాపయోనిధి. శరథనందన రామచంద్ర కరుణానిలయ,
పాపములనేటువంటి తీగలను అనుసరించిన సంసారం అనే దుఃఖ సముదాయం, రామనామం అనేటువంటి అత్యంతర భీకరమైనటువంటి కత్తి చేత తెగగొడితే అది తెగి ముక్కలై పడిపోదా, మండేటువంటి అగ్నిజ్వాలల మధ్యంలో శలభములు మొదలైనటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాదులు పడితే అవి తగలబడిపోకుండా ఉంటాయటయ్యా. అగ్నికి దాహశక్తి ఎక్కువ, శలభాది కీటకములు సూక్ష్మతరములైనవి. భగవానుడా, నీ రామనామం ఉంది, నీ నామం అది చాలా గొప్పది, శక్తివంతమైనటువంటిది. ఎంతటి సంసారంలో ఏర్పడేటువంటి దుఃఖ సముదాయములైనా ఈ ఖడ్గంతో నరికి వేస్తే అవి వికావికలములైపోతాయి, ఏవి మిగిలేటువంటివి కాదు సుమా. దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకరతర హేతి చేతి వికావికలై చనకుండ నిర్చుని దరికొని మొండి చూడు సిఖిదార్కొని శలభాది కీటకోత్కరము విలీనమై చనది దాశరథి కరుణాపయోనిధి మదిదను నాశపడ్డ ఎడ మంచి గుణోన్నతుడెట్టి హీను నిన్వదలడు మేలు పట్టున నవశ్యము మున్నుగా నదరించుగా త్రిదశి విమాన మధ్యమున్న దిచ్చి కృపామతి సారమేయమున్ మొదల నిడనుండి ధర్మజుడు మోగి సురావళి చూడ భాస్కర. ఉత్తమాశ్రయణం శ్రేయ. ఎప్పుడైనా ఎవరైనా ఉత్తముణ్ణి ఆశ్రయించడం వలన మేలు తప్పక కలుగుతుంది అని ఈ శ్లోకానికి ఈ భావాని భావం. మనస్సులో తను ఇతడు నన్ను రక్షిస్తాడు కాపాడుతాడు అనేటువంటి ఆశ మనస్సులో ఏర్పడి మంచి గుణవంతుడైనటువంటి వాడిని కనుక ఆశ్రయించినట్లయితే ఈ ఆశ్రయించిన వాడు ఎటువంటి గుణహీనుడైనా ఆశ్రయం ఇచ్చినవాడు కనుక గుణవంతుడైనట్లయితే ఇతన్ని వదిలిపెట్టడయ్యా, ఇతడికి మేలు తప్పక కలగజేస్తాడు. ఎలాగా అంటే వెనుక ఒకప్పుడు ధర్మరాజు గారు భూలోకం నుంచి ప్రయాణమై స్వర్గారోహణం చేస్తున్న సందర్భంలో పాండవులు ఐదుగురు ద్రౌపదీదేవి అందరూ బయలుదేరి వెళుతున్నారు. ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు వీళ్ళందరూ పడిపోయిన తర్వాత దేవేంద్రుడు విమానం తీసుకుని వచ్చి ఎదురుగా నిలవబడి విమానంలో ఎక్కమంటాడు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూచి తన వెంట వస్తున్నటువంటి ఓ కుక్క ఉంటే కుక్కను ముందు విమానంలో ఎక్కించండి, తర్వాత నేను ఎక్కుతానన్నాడు. కుక్కకేమిటయ్యా విమానం ఎలా వస్తుందంటే నన్ను ఆశ్రయించుకుని నా వెంటబడి వచ్చాడు వీడు, నా తమ్ముళ్ళే ఇంత దూరం రాలేకపోయినారు, వీడు వచ్చాడు కాబట్టి వీడిని నేను ఎలా వదిలిపెడతాను, శరణన్నటువంటి వాళ్ళను రక్షించడం అనేటువంటిది క్షత్రియ ధర్మం కాబట్టి వీళ్ళని తప్పక నేను రక్షించి తీరుతానని ఆ విమానంలో తాను ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే తనంతట తానుగా ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించినటువంటి వాడిని ఉత్తముడైనటువంటి వాడు విడిచిపెట్టడు అనేది తాత్పర్యంగా చెప్పారు భాస్కర మహాకవి, భాస్కర శతకకారుడైనటువంటి మహాకవి. ఇది భాస్కర శతకంలోని 81వ పద్యం. మదిదను నాశపడ్డ ఎడ మంచి గుణోన్నతుడెట్టి హీను నిన్వదలడు మేలు పట్టునా అవశ్యము మున్నుగనాదరించుగా త్రిదశ విమాన మధ్యమున దెచ్చి కృపామతి సరమేయమున్ మొదల నిడనుడే ధర్మజుడు మోగి సురావళి చూడ భాస్కరా.